వార్తలు చదువుతున్నది దుర్గారావు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో తన చివరి రోజు పర్యటనలో భాగంగా అటల్ టనల్ రోహతాంగ్ను సందర్శించారు దేశంలో నాలుగు రాష్ట్రాలలో నిన్న జరిగిన పదహారు రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో అధికార బీజేపీ ఎనిమిది విపక్ష కాంగ్రెస్ ఐదు సీట్లను దక్కించుకున్నాయి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు రాజస్థాన్లోని జైపూర్ను సందర్శిస్తారు జాతీయ కోవిడ్ రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది శాతంగా నమోదైంది గత ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి వార్తలు వివరంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో తన చివరి రోజు పర్యటనలో భాగంగా అటల్ సొరంగ రోతాంగ్ ఏటీఆర్ను సందర్శిస్తారు సందర్శించారు ఈ టనల్ కులు లాహోల్ స్పృతి జిల్లాలను కలుపుతుంది రాష్ట్రపతి లాహోల్ స్ఫుతిలో హెలీప్యాడ్ చేరుకున్న వెంటనే సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు టంకా చిత్రపటాన్ని బహుకరించారు రాష్ట్రపతి వెంట గవర్నర్ రాజేంద్ర కర్లేకర్ రాష్ట్ర మంత్రి రామ్లాల్ తదితరులు ఉన్నారు అనంతరం స్వరంగ నిర్మాణాన్ని సందర్శించి రాష్ట్రపతి మాట్లాడుతూ అత్యాధునికంగా నిర్మించిన ఈ స్వరంగం పట్ల సంతోషం వ్యక్తం చేశారు భవిష్యత్తులో ప్రజలందరూ ఈ సొరంగ మార్గాన్ని ఉపయోగించుకుంటారని మరిన్ని సదుపాయాలు పెరిగితే దేశ పురోభివృద్ధి మరింతగా జరుగుతుందని రామ్నాథ్ కోవింద్ అన్నారు నిరంతరాయంగా సంక్షేమ అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేయడం తమ పరిపాలనలో అంతర్భాగమని ఈ ప్రాజెక్టులు పేదల సంక్షేమ కోసమే తప్ప ఎన్నికలు ఓట్ల కోసం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు గుజరాత్లో మూడు వేల కోట్ల రూపాయల పైగా ఖర్చు అయ్యే అనేక అభివృద్ధి పథకాలకు ప్రధానమంత్రి నిన్న ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు వీటిలో ఏడు ప్రాజెక్టుల ప్రారంభం పన్నెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన మరో పద్నాలుగు ప్రాజెక్టులకు భూమి పూజ ఉన్నాయి నవసారి జిల్లాలోని కుర్దివేల గిరిజన ప్రాంతంలో గుజరాత్ గౌరవ అభియాన్ సమావేశ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుల వల్ల సూరత్ నవసారి వలస తాపీ జిల్లాల్లో దక్షిణ గుజరాత్లో జీవనంలో వెసులుబాటు పెరుగుతుందని అన్నారు ఈ ప్రాజెక్టు వల్ల ఆ ప్రాంతంలో అనుసంధానం పెరుగుతుందని నీటి సరఫరా మెరుగవుతుందని జీవన స్థితిగతులు మెరుగవుతాయని చెప్పారు గిరిజన తెగలకు చెందిన పిల్లలకు అన్ని అవకాశాలు లభించాలని వారు పరిశుభ్రత వివేకం క్రమశిక్షణ కలిగిన పిల్లలని ప్రధానమంత్రి కొనియాడారు వైద్య ఇంజనీరింగ్ కోర్సుల వంటి సాంకేతిక కోర్సులకు కూడా మాతృభాషలో విద్యాబోధన చేయడం వల్ల ఓబీసీ గిరిజన పిల్లలకు అవకాశాలు పెరుగుతాయని కూడా ప్రధానమంత్రి సందర్భంగా చెప్పారు దేశంలో నాలుగు రాష్ట్రాలలో నిన్న జరిగిన పదహారు రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో అధికార బీజేపీ ఎనిమిది విపక్ష కాంగ్రెస్ ఐదు సీట్లను గెలుచుకున్నాయి ఈ ద్వైభాషిక ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో మహారాష్ట్రలో ఆరు స్థానాలు కర్ణాటక రాజస్థాన్లో చెరు నాలుగు హర్యానాలో రెండు ఉన్నాయి ఈ ఉదయానికల్లా అన్ని రాష్ట్రాల ఫలితాలు ప్రకటించారు మహారాష్ట్రలో ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది అధికార శివసేన ఎన్సిపి కాంగ్రెస్లు కలిసి ఆరు స్థానాలుగాను మూడు స్థానాలు గెలుచుకోగా బీజేపీ మరో మూడు స్థానాలు గెలుచుకుంది బీజేపీ విజేతల్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాజీ రాష్ట్ర మంత్రి అనిల్ బోండే పార్టీ నేత ధనుంజయ్ మహాది ఉన్నారు కర్ణాటకలో బీజేపీ మూడు స్థానాలు కాంగ్రెస్ ఒక స్థానం గెలుచుకున్నాయి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నటుడు రాజకీయ నేత జగ్గేష్ ఎమ్మెల్సీ లెహర్ సింగ్ సిరోయా ఎన్నిక కాగా కాంగ్రెస్ నుంచి జయరాం రమేష్ గెలుపొందారు ఇక హర్యానాలో బీజేపీ అభ్యర్థి క్రిషన్లాల్ పన్వర్ స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ్ శర్మ గెలిచారు వారు బీజేపీ దాని మిత్రపక్షం జేజేపీ మద్దతుతో గెలిచారు కాగా రాజస్థాన్లో నాలుగు రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోగా ఒకే ఒక స్థానాన్ని బీజేపీ గెలిచింది వచ్చే నెలలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా ఈ రాజ్యసభ స్థానాల ఎన్నికలు కీలకంగా మారాయి ఇలా ఉండగా తెలంగాణలో రెండు ఆంధ్రప్రదేశ్లో నాలుగు స్థానాలు ఇప్పటికే ఏకగ్రవం సంగతి తెలిసిందే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి పవార్ నిన్న ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు మంత్రితో పాటు రాష్ట్ర ఆరోగ్య కమిషనర్ జే నివాస్ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కౌలూరులో వైఎస్ఆర్ గ్రామ క్లినిక్లను జీకొండూర్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పవార్ మాట్లాడుతూ గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు ఆమె మహిళా రోగులతో సంభాషించి ఉచిత ఆరోగ్య సేవలు కేంద్ర రాష్ట ప్రభుత్వాన్ని అందిస్తున్న మందుల పంపిణీ గురించి వాకప్ చేశారు వార్తలు వింటున్నారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ రోజు రాజస్థాన్లోని జైపూర్ ను సందర్శిస్తారు వివిధ శాఖల అధికారులతో మంత్రి సమావేశమవుతారు జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట డైరెక్టర్ భారతీయ వైద్య పరిశోధన మండలి ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ప్రాంతీయ డైరెక్టర్లు తదితరులు పాల్గొంటారు రాజస్థాన్లో ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి సర్బానంద్ సోనావల్ జాతీయ ఆయుర్వేద ఇన్స్టిట్యూట్లో నూతనంగా నిర్మించిన భవనాలకు ప్రారంభోత్సవం చేస్తారు ఈ భవనాలలో పంచకర్మ డిపార్ట్మెంట్ పశు వైద్యశాల డ్రగ్ డిస్కవరీ యూనిట్ ఒక ఆడిటోరియం ఉన్నాయి ఈ ఇన్స్టిట్యూట్ అధికారులతో సోనోవాల్ సంభాషిస్తారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిన్న రాజస్థాన్లోని బుండీ జిల్లా డబీ ప్రాంత గ్రామస్తులతో సంభాషించారు ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ బరాడ్ ప్రాంత ప్రజలకు మంచి విద్య ఆరోగ్య సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు ఈ ప్రాంతంలో ఒక వైద్య కేంద్రం ఏర్పాటవుతుందని వచ్చే రెండు నెలల తర్వాత ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తారని చెప్పారు గర్భిణులకు సుపోషిత్ మా కార్యక్రమం బరాడ్ ప్రాంతంలో స్టేడియం కూడా ప్రారంభం అవుతాయని స్పీకర్ తెలిపారు దేశవ్యాప్త టీకాకరణలో భాగంగా ఇప్పటివరకు నూట తొంభై నాలుగు కోట్ల తొంభై రెండు లక్షలకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి శాఖ తెలిపింది పదిహేను లక్షల ఎనిమిది వేలకు పైగా కోవిడ్ వ్యాక్సిన్లు వేశారు గత ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం నలభై వేల మూడు వందల డెబ్బై క్రియాశీల కేసులున్నాయి జాతీయ కోవిడ్ రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది శాతంగా నమోదైంది గత ఇరవై నాలుగు గంటల్లో కోవిడ్తో పది మంది చనిపోయారు కేరళలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు జాతీయ పార్కులు పులుల సంరక్షణ కేంద్రాల చుట్టూ ఒక కిలోమీటరు బఫర్ జోన్లను పర్యావరణ హిత సున్నిత జోన్లుగా ప్రకటించేటప్పుడు సడలింపులు మంజూరు చేయాలని కేంద్ర కేరళ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది ఈ కేటగిరీలలో రాష్ట్రంలో ఇరవై నాలుగు ప్రాంతాలు ఉన్నాయి ఈ రక్షిత ప్రాంతాల చుట్టూ ఉన్న బఫర్ జోన్లపై విధించిన నిషేధాజ్ఞల నుంచి జనసాంద్రత ప్రాంతాలను మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర పర్యావరణ అడవుల శాఖకు విజ్ఞప్తి చేసింది జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దొబాల్ నిన్న గుజరాత్లో గాంధీనగర్ సమీపంలోని లావాద్ వద్ద ఉన్న రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు ఆయన వెంట జాతీయ భద్రతా ఉప సంచాల సలహాదారు రాజేందర్ ఖన్నా తదితర సభ్యులు ఉన్నారు విశ్వవిద్యాలయం విద్యా పరిశోధన కార్యక్రమాల గురించి అధికారులు వారికి వివరించారు ఖేలో ఇండియా క్రీడోత్సవాల్లో పథకాల పట్టికలో హర్యానా అగ్రస్థానంలో ఉంది ముప్పై ఆరు బంగారు ఇరవై తొమ్మిది వెండి ముప్పై ఆరు కంచు పథకాలు మొత్తం నూట ఒక్క పథకాలు సాధించింది ముప్పై రెండు బంగారు ఇరవై వెండి ఇరవై ఐదు కానిస పథకాలతో సహా మొత్తం ఎనభై ఐదు పథకాలతో మహారాష్ట్ర రెండవ స్థానంలో నిలిచింది కర్ణాటక పదహారు బంగారు పన్నెండు వెండి పదిహేను కంచు పథకాలతో మూడవ స్థానంలో నిలిచింది మణిపూర్ నాలుగవ స్థానంలో ఉంది వివిధ దేశాల నుంచి అమెరికాకు వచ్చే విమాన ప్రయాణికులకు కోవిడ్ పరీక్ష నిబంధనను ఆ దేశం ఎత్తివేసింది అమెరికా బయలుదేరడానికి ఇరవై నాలుగు గంటల ముందు పరీక్ష చేయించుకొని నెగిటివ్ రిపోర్టును సమర్పించాలని ఇప్పటివరకు నిబంధన అమల్లో ఉంది ఇకపై పరీక్ష అవసరం లేదని ఇది రేపు మధ్యాహ్నం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని ఆ దేశం ప్రకటించింది తొంభై రోజుల తర్వాత ఈ విషయంపై సమీక్ష జరపనున్నట్టు వ్యాధి నియంత్రణ నిరోధక కేంద్రాలు తెలిపాయి ముఖ్యం సార్ మరొకసారి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో తన చివరి రోజు పర్యటన భాగంగా అటల్ టనల్ రోహతాంగ్ ను సందర్శించారు దేశంలో నాలుగు రాష్ట్రాల్లో నిన్న జరిగిన పదహారు రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో అధికార బీజేపీ ఎనిమిది విపక్ష కాంగ్రెస్ ఐదు సీట్లను గెలుచుకున్నాయి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు రాజస్థాన్లోని జైపూర్ను సందర్శిస్తారు జాతీయ కోవిడ్ రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది శాతంగా నమోదైంది గత ఇరవై గంటల్లో ఎనిమిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం